వస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కారు జోరు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లో ఉన్నాం నా వెనక చూస్తున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన యువ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేసి భోజనాలు కాగారు ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది గూడెం మహిపాల్ రెడ్డి వేవ్ నడుస్తుంది అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నమాట మనతో పాటు సీనియర్ నాయకులు మెరాష్ ఖాన్ ఉన్నారు అన్న నమస్తే ఎక్కడ చూసినా పింకుమయం అయిపోతుంది అయిపోతూ ఉంది ప్రతి గల్లీలో మీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తున్నారు జనాలు ఏం చెప్తూ ఉన్నారు బ్రహ్మాండమైన రెస్పాన్స్ జనాల నుండి వస్తుందన్న ఆయన చెప్పిన కదా మా మంత్రి గారు చెప్పినట్టే ముప్పై తారీఖు ఏళ్ళుకి ఇంకు ఆ తర్వాత స్టేట్ అంతా పింక్ అట్లాంటి పరిస్థితి ఉంది బాగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ప్రజలు కూడా ఆదరిస్తారు అభిమానిస్తారు తప్పకుండా మేము కారు గుర్తుకు మా ఇంటికి వచ్చే అవసరం లేదు మా ఊరు కారు గుర్తుకే అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీ వేవ్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గూడెం రెడ్డి మీద కూడా కొంత వ్యతిరేకత ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు ఎట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మీకు ఏం చెప్తారు వేవ్ కనిపిస్తుంది అంటే అది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఫీల్డ్ అయితే మాకు ఎక్కడ మేము తిరుగుతా ఉన్నాం డైలీ మేము ఫీల్డ్ తిరుగుతున్నాం మేము ఒక బూత్ ఒక బూత్ లో తిరిగేటోళ్ళం వాళ్ళు ఒక విలేజ్ కూడా అంతమంది కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా కాంగ్రెస్ వేవ్ లేదు కాంగ్రెస్ చెప్తున్నారు ఆరు గ్యారెంటీలు అడుగుతున్నారు మేము వాళ్ళకు రెండే గ్యారెంటీలు అడుగుతున్నాం ఒక గ్యారెంటీ ఏంటంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీ పార్టీలో ఉంటారా అనే ఒక గ్యారెంటీ ప్రజలకి ఏంటి రెండో గ్యారెంటీ మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐదు సంవత్సరాలు పర్పిల్స్తా ఈ రెండు గ్యారెంటీలు మీరు ప్రజలకు ముందు చెప్పండి దాని తర్వాత మీ ఆరు గ్యారెంటీలపైన ప్రజల దగ్గర చర్చించండి అని చెప్పి అడుగుతున్నాం ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది లేదు స్వచ్ఛందంగా మే మాకు రోజు మా కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ముందే ప్రచారానికి పెద్ద ఎత్తున వస్తున్నారు పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ఈరోజు ఇప్పుడు ఉదయం ప్రచారం ముగించుకొని లంచ్ చేసినాం ఇప్పుడు కార్యకర్తలు అంటారు అన్న పొద్దున అయిపోయింది మళ్ళీ సాయంత్రం ఇంకో రౌండ్ చేద్దామన్న ఆ ఉత్సాహం ఉంది టీఆర్ఎస్ కార్యకర్తల ఎందుకంటే మాకు ఓటు పోయి అడిగే అధికారం మాకుంది మేము సంక్షేమ పథకాలు ఇచ్చినాం మేము గ్రామాలను అభివృద్ధి చేసినాము ఈరోజు పెన్షన్లు అయితేనేమి కళ్యాణలక్ష్మి అయితేనేమి షాదీ ముబారక్ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం మేము ఇచ్చాం కాబట్టి మాకు ఓటు అడిగే అధికారం ఉంది కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి ఓటు అడుగుతున్నాం సరే మీరు అన్నట్టు జనాల దగ్గర నుంచి వ్యతిరేకత లేదని కాసేపు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు బీఎస్పీ అభ్యర్థి ఒకటే చెప్తున్నారు గూడెం రెడ్డి చేసిన కబ్జాలే ఆయన ఓడించబోతూ ఉన్నాయి జనాలను భయభ్రాంతులు గురి చేశాడు పదేళ్లు ఈ నియోజకవర్గంలో అనేది వాళ్ళ ఆరోపణ మరి ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోపణలు ఇప్పుడు మూడో తారీఖు తెలిసిపోతుంది కదా జనాలు ఎవరి వైపు ఉన్నారు మరి జనాలు నిజంగానే కబ్జాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే మరి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు మూడో తారీఖు తెలిసిపోతుంది బ్రహ్మాండమైన మెజారిటీతో గుర మహిపాల్ రెడ్డి గారు మూడోసారి పటాన్చోరు గడ్డ పైన గులాబీ జెండా ఎగురయబోతున్నాడు ఎక్కడ ఆల్రెడీ పదిసార్లు ప్రెస్ మీట్ పెట్టి మహిపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎక్కడ గుంట గుంట భూమి కబ్జా చేయలేదు 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 రుజువు అని చెప్పారు కానీ ఏదో ఏవేవో పెద్ద తప్పుడు సర్వే నంబర్లు తీసుకొని ఏదో తప్పుడుగా మీడియా కూడా మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మేము సమాధానం చెప్పాల్సింది మేము సంజాయిస్ ఇచ్చుకోవాల్సింది ప్రజలకు ప్రతిపక్షాలకు కాదు మేము ప్రజలకు సమాధానం ఇచ్చాం ప్రజలకు సంజాయిస్ చెప్పుకున్నాము ప్రజలు మమ్మల్ని ఆదిస్తున్నారు ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి ఎంబడి ఎవరు ప్రతిపక్షాల వెంబడి ఎవరున్నారో మూడవ తారీఖు రుజువు కాబోతుంది పటాన్చెరు నియోజకవర్గానికి పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు అమిత్ షా పర్యటన కూడా ఉంది ఈ రోజు ఈవినింగ్ మాయావతి కూడా వస్తారని చెప్తూ ఉన్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా పిలిపిస్తామని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు ఎట్లా యువత ఏమనుకుంటూ ఉన్నారు అన్న ఎంత పెద్ద నాయకులు Golotina. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొదలుకొని ఎంతమంది నాయకులు వచ్చినా ప్రజలు మా వైపునంగా నాయకులు ఎంతమంది వచ్చినా ఏం చేసినా ఏం ఫరక పడేది లేదు మాకు వాళ్ళు రావాలే నాయకులందరూ ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చేస్తేనే తెలుస్తుంది కదా గ్రౌండ్ రియాలిటీ ఏందని చెప్పేసి రేపు పొద్దున్న మేము కూడా గెలిస్తే అధికార పార్టీ కాబట్టి గెలిచిన అంటారు అందుకే ఇప్పుడు ఈరోజు అమిత్ షా గారు వస్తున్నారు ఇంకా ఎవరు ముఖ్యమంత్రి వస్తారంట మీరు అన్న సినీ సీనిస్టార్లు వస్తారంట వాళ్ళందరూ వస్తేనే తెలుస్తుంది కదా రేపు మూడో తారీఖు మేము గెలిచినా మాకు కూడా జోష్ ఉండాలి కదా ఇంతమంది వచ్చినా మేము గెలిచినామని జోష్ ఉండాలి కదా ఏదో చెప్పసప్పకుంటే మాకు కూడా మరి ఈ ప్రశ్న అడగక తప్పటం లేదు మొన్న చెట్ పూజకు సంబంధించి బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ గారు కానివ్వండి వాళ్ళ కుమారుడు ఆశిష్ గౌడ్ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని కొంత హంగామా సృష్టించారు బాధ అవుతూ ఉంది పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇదేం రౌడీ పాలన అని చెప్పి ఆశిష్ గౌడ్ అడుగుతున్న మాట ఏం చెప్తారు యువనాయకుడిగా వాళ్ళకు నందీశ్వర గౌడ్ గారికి కానీ వాళ్ళకి అందరు కూడా అలవాటు అయినా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా వాళ్ళకి అలవాటుగా ఉంది చెట్ పూజ అనేది పటాచియుర్గంలో ఉన్న ప్రతి నార్త్ ఇండియన్ సోదరుడికి తెలుసు ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలుగా చెట్టు పూజను ఎంతో గ్రాండ్గా వాళ్ళకు కావాల్సిన చెరుకు గుట మహిపాల్ రెడ్డి గారు లారీల ద్వారా తీసుకొచ్చి అక్కడ పటాన్చోల్ కానీ ఇక్కడ ఇస్నాపూర్ కానీ బొల్లారం కానీ ప్రతి ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారో వారికి ట్రక్కులలో చెరుకు కూడా తరలించి ఏ నాయకుడు ఆలోచన చేయడన్నా అంత పెద్ద ఆలోచన చేస్తాడు మహిపాలెడ్డి గారు మీకు ఎన్ని ఓట్లున్నాయి నార్త్ ఇండియన్స్ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆడే చెట్టు పూజ ఆ ఈరోజు పటెంచోరు ఆడ చెరువు పైన గత పది సంవత్సరాలు కూడా ఘనంగా చెట్టు పూజ నిర్వహిస్తున్నటువంటి నాయకుడు ఈరోజు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క సంవత్సరం చెట్టు పూజ నిర్వహిస్తే వాళ్ళకి తెలుసా తెలియదు గత పది సంవత్సరాల సార్ ఎవరు చేస్తున్నారు ఎవరు మా వెంట నిలబడరు ఏ నార్త్ ఇండియన్ ఏ పరిశ్రమ వల్ల ప్రమాదోషాత చనిపోయినా లేకపోతే ప్రమాదోషాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అక్కడ వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసే నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు గూడెం మధుసూన్ రెడ్డి గారు పక్కా చెప్తున్నా ఏంత ట్రికుల్ చేసినా మీరు అమిత్ షాని యోగిని పిలుచుకున్న మోడీని పిలుచుకున్నా ఇంకెవ్వరిని పిలుచుకున్నా నార్త్ ఇండియన్స్ అందరూ మహిపాల్ అన్న వైపు ఉన్నారు బీఎస్పీకి కొంత సైలెంట్ ఓటింగ్ క్రియేట్ అయిందని చెప్పి బీఎస్పీ నాయకులు చెప్తున్నారు నీలం మధు అనే వ్యక్తి కూడా అభ్యర్థిగా ఉన్నారు మీకు తెలుసు సైలెంట్ ఓటింగ్ ఉంది ఒక నిశ్శబ్ద యుద్ధం రాబోతుంది పటాన్చిర నియోజకవర్గంలో అంటున్నారు ఏంటా ఆ నిశ్శబ్ద యుద్ధం ఏం చెప్తారు ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ పటాన్చిర నియోజకవర్గంలో ఉంది ఆ సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే ఉంది ఇంకా ఏ పార్టీకి లేదు ఆ సైలెంట్ ఓటింగ్ అన్నీ కూడా ముప్పై తారీఖు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడాబోతున్నాయి ఖచ్చితంగా బంపర్ మెజారిటీతోని మేము బీఆర్ఎస్ పార్టీ కూడా మహిపాల్ రెడ్డి గారు మూడోసారి గెలవబోతున్నారు బీఎస్పీ వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో మీరే చూడండి మూడు తారీఖు రోజు తెలియపోతుంది కదా పటాన్చేరు మండలం ఒక కీలక మండలం అనుకోవచ్చు మీరంతా ఎంతో కష్టపడి ఉన్నారు చాలా గ్రామాలు ఉన్నాయి నాకు తెలిసి డెబ్బై వేల ఓట్లు ఉన్నట్టు ఉన్నాయి ఈ మండలానికి సంబంధించి ఎన్ని ఓట్లు వేయించగలుగుతారు మీరంతా మహిపాల్ రెడ్డికి ఖచ్చితంగా పటాన్చేరు మండల్ ప్రతి గ్రామం లీడ్ ఇవ్వబోతుందన్న ప్రతి గ్రామంలో మేము లీడ్ ఇస్తాము కొంచెం ఎక్కువ తక్కువ ఫిగర్ కాకుండా లీడ్ అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము లీడ్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ ముత్తంగి కానీ ఇస్నాపూర్ కానీ ఆఖరి కోసం చుట్టుకులు గ్రామ పంచాయతీలో కూడా మేమే లీడ్ ఇవ్వబోతున్నాం ఇది గంటా పదంగా చెప్తున్నాం మూడో తారీఖు మీరు మీవీఎంలో తెరిచినాక బూత్ వైజ్గా మీరు పోలింగ్ది తీసుకోండి ఎవరెవరికి ఎన్నెన్ని పడ్డాయి ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో లీడ్ ఇవ్వబోతున్నది మేమే కాటా శ్రీనివాస్ గౌడ్ నాతో చెప్తూ ఉన్నారు నాలుగో తారీఖు రండి నేను ఎమ్మెల్యేగా ఒక ఇంటర్వ్యూ ఇస్తాను మీకు అని చెప్పి చాలా బలంగా చెప్తూ ఉన్నారు ధీమాగా చెప్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ ఊపు ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్త చెప్తున్నారు ఏం చెప్తారు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఒక సర్పంచ్కి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు చేయలేకపోయాడు మూడు సంవత్సరాలలో బయటపడ్డాడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు సొంత కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని ఏ రకంగా కాపాడుతారు ప్రజలన్నీ గమనిస్తున్నారు వాళ్ళ సొంత అన్నీ న్యాయం చేయనోడు అది సామెత ఉంది కదా అమ్మ పెట్టను పిన్న మాకు బంగారు గాజులు పెడతారు అన్నట్టు ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా అంది మీరు ఏం చేస్తున్నారు ఏంది లేదనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం నాలుగో తారీఖు రండి మా ఎమ్మెల్యే గూడెం మహిపాలెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారితో మేము ఇంటర్వ్యూ చేస్తాం మీ అందరి ప్రశ్న ఇది నేను అడుగుతున్నాను చాలా సార్లు మీరు చెప్పారు చాలా మంది కష్టపడుతూ ఉన్నారన్న మేము కూడా చూస్తున్నాం పాపం వాళ్ళు తిండి తిప్పలేకుండా మహిపాల్ రెడ్డి గెలుపు కోసం చాలా మంది కుర్రోలు కనిపిస్తూ ఉన్నారు ఎట్లా వీళ్ళందరికీ ఏమైనా న్యాయం జరుగుతుందా ఈసారి అయినా చాలా మందికి పదవులు లేవు ఉన్నవాళ్లే సర్పంచులు చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదా కొంత అంటే ఖచ్చితంగా ఈరోజు కష్టపడుతున్న అందరూ అందరూ కూడా స్వార్థం కోసం మాకేదో పదవులు కావాలని కష్టపడతలేరు మహిపాల్ రెడ్డి గారు గెలవాలి ఎందుకంటే ఈ నియోజకవర్గం బాగుపడాలన్నా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా మహిపాల్ రెడ్డి గారి నాయకుడు ఉంటేనే అది సాధ్యం ఇక్కడ దగ్గర నుంచి మహిపాల్ రెడ్డి గారికి చూసిన మా అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా కష్టపడతారు ఈరోజు మేము ప్రచారం నుంచి చేస్తున్నాం మీరు వచ్చి చూసారు ఇప్పుడు ఎంతమంది ప్రచారం చేయగారు ఎట్లా పరిస్థితి ఉందని అది మహిపాల్ రెడ్డి గారు చూస్తలేరు ఆయన చూడాలని మేము చేస్తలేం కానీ అలాంటి నాయకుడి నియోజకవర్గానికి అవసరం ఒకవేళ తప్పదారి వేరే గెలుస్తే కానీ పటెంచోర్ నియోజకవర్గ అభివృద్ధి కూడా కుంటపడే పరిస్థితి ఉంటుంది పటెంచోర్ నియోజకవర్గం కుక్కలు చింపిన ఇసరావుకు లేక కాబట్టి ఆ పరిస్థితి రావద్దు మాకు ఒకవేళ పదవులు రాకున్నా సరే కానీ మహిపాల్ రెడ్డి గారు గెలవాలి పటాణి నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఏకైక ఎజెండాతో ఏకైక లక్ష్యంతోనే మేము అంతా కూడా పనిచేస్తున్నాము భవిష్యత్తులో కష్టపడే వాళ్ళకి అందరు కూడా న్యాయం జరుగుతుంది ఒకవేళ జరగకపోయినా మాకు ఇబ్బంది మాకు నాయకుడు ఒకడు మహిపాల్ రెడ్డి గారు ఉంటే మాకు ఏ పనైనా అవుతుంది కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఆయన కోసమే మేము కష్టపడుతున్నాం చాలామంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు గడిల శ్రీకాంత్ గౌడ్ గారు కానివ్వండి గాలి అనిల్ ఇట్లాంటి నాయకులంతా జాయిన్ అయ్యారు నిండిపోతూ ఉంది ఈ పడవ నిండిపోతుంది మునిగిపోద్ది అని కదా చాలామంది చెప్తున్నమాట మునిగిపోదన్న గతంలో కూడా ఇదే సందర్భం చాలా సందర్భాలలో ఇదే మాట అన్నారు మాది చాలా పెద్ద కారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందిని ఎక్కించుకునే కెపాసిటీ ఉన్న కారు కాబట్టి మా పడవకేమి కాదు మా కార్కేమి కాదు అందరికి న్యాయం జరుగుతుంది మా కారు రైట్ మనతో పాటు ఇంకొంతమంది నాయకులు అన్న ఎట్లా జరుగుతుంది ప్రచారం ఎమ్మెల్యేగా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా గూడెం మైపాల్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ అన్న గూడెం మైపాల్ రెడ్డి అంటే ఒక శక్తి గూడెం మైపాల్ రెడ్డి అన్న చేసిన అభివృద్ధి చాలా అంటే చాలా నేను ఒక ముదిరాజ్ బిడ్డగా నా నేను ఒక ఎంపీటీసీగా ఓడినా కూడా మా అమ్మని పిలిచి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చిన గొప్ప వ్యక్తి గూడె మైపాల్ రెడ్డి గారిది గూడె మైపాల్ రెడ్డి గారికి ముత్తంగి నుంచి దాదాపుగా నాలుగు వేల ఓట్ల మెజారిటీ తీసుకొని అన్నకు బహుమతి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చాలా మంది ముదిరాజులు మాతో ఉన్నారని చెప్పి మరొక అభ్యర్థి చెప్పుకుంటున్నారు బిఎస్పీ అభ్యర్థి ఎట్లా ఏం చెప్తారు ఈరోజు చూడండి ఇదంతా ముదిరాజులే ఒకటి రెండు అంతా ముదిరాజులే ముదిరాజులందరూ చేయలేబండి కావాల్సి ఒకసారి చూడండి ముదిరాజులంతా మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ముద్రాజులంతా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ గుడే మైపాల్ రెడ్డి వేస్తున్నాం ఆయన మాకు చేసిన అభివృద్ధి చాలా ఎమ్మెల్యే గెలిచిన టెన్ ఇయర్స్లో మాకు చాలా అభివృద్ధి చేసిండు మాకు ఒకప్పుడు బోట్లు లేకుండే చెరలోకి వెళ్ళడానికి మా చేపలు పట్టే కుటుంబమే మా ఊర్లో బోట్స్ లేకుండే మా ఊరికి బోట్స్ చేసిండు మాకు వలలు పట్టడానికి వలలు సహకరించిండు అన్న ఇప్పుడు మేము చేపలు అమ్ముకోవడానికి ఆటోలు ఇచ్చిండు అన్న అన్ని విధాల మమ్మల్ని ఆదుకున్నాడు ఒకప్పుడు మా ఊర్లో ఏమీ లేని పరిస్థితి ఉండే నందీశ్వర్ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన వస్తే నాలుగు పోలీస్ బండ్లు ముందొస్తుండే ఈరోజు మైపాలను వస్తే మేము కార్యకర్తలంతా ముందు నిలబడుతున్నాం మాకు ఏ పోలీస్ ప్రొటెక్షన్ ఏది అవసరం లేకుండా అన్న కోసం మేము ఉంటున్నాం అన్న చేసిన అభివృద్ధికి మేమందరం దాసోలు ఉన్నాం భుజరాజులంతా గూడె మైపాల్ రెడ్డికే చేయకూరుతున్నాం ఇట్లా చాలామంది మైనారిటీలు కూడా గూడె రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకి ఈద్గాలకి సంబంధించి కానీ వాళ్ళ అవసరాలను తీర్చిన వ్యక్తులు గూడె మైపాల్ రెడ్డి ఒకడు ఏం చెప్తా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మైనార్టీలు మొత్తం వన్ సైడ్గా రెడ్డి గారికి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మైనార్టీలకి వీళ్ళు చేస్తున్న షాదీ ముబారక్ కానీ పథకాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో మహిబాల రెడ్డి గారు ఈద్గాళ్ళకి మస్జిద్లకి ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ చేసుకుంటా అందరికీ చాలా సపోర్టివ్గా మంచిగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా మైనార్టీలకు చూసుకుంటున్నారు కాబట్టి మైనార్టీలు అందరం కూడా మైపాల్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం ముత్తంగికి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు మీ ముత్తంగి కూడా ఈ పదేళ్లలో చాలా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ముత్తంగి చాలా అభివృద్ధి చెందింది మేము ముత్తంగి గ్రామ అధ్యక్షుడిగా మా ప్రజాప్రతినిధులను మా యువనాయకులు అందరినీ తీసుకొని గ్రామంలో బూత్ వైజ్గా వెళ్తున్నాము బ్రహ్మాండమైన ప్రజలు మైపాలనకు బ్రహ్మాండమైన స్వాగతం తెలియజేస్తారు మాకు కూడా మేము మైపాలన్న తరపున వచ్చినామంటే మనం ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఛాయ్ దాపి టీ దాపి ఉండిన మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు ఎవరైతే అవతల పార్టీలో తిరుగుతారు వాళ్ళని పట్టుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మన పక్క మైపాలన్నకే వేస్తాము మేము మైపాలన్న వెంటనే ఉండం మాకు ఏ ఇంటికైనా సరే ప్రభుత్వ లబ్ధి పథకాలు లబ్ధి పొందున ప్రతి ఒక్క కుటుంబం ఉన్నది గ్రామంలో ఏ ఇంటికైనా సరే ఇదే కారు గుర్తుకే మన ఓటు మైపాలన్ననే గెలిపిద్దాము ఒక కేసీఆర్ చేసిన అభివృద్ధి ఒక ఎత్తు మైపాలెడ్డి చేసిన అభివృద్ధి ఒక ఎత్తు వాళ్ళ సోదరుడు చేసిన ఏదైతే సా ఆర్థిక సహాయాలు ఉంటాయో ఒకే ఎత్తు ఇవన్నీ కలుపుకొని మొత్తం గ్రామం అద్భుతమైన మెజార్టీ ఇస్తామని గారు బీఎస్పీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా గూడెం మహిపాల్ రెడ్డికి ఇక్కడి యువకులు ఇక్కడి ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి అన్నకి ఎందుకు వేయాలంటే తొమ్మిది నర సంవత్సరాలలో తొమ్మిది కోట్ల రూపాయలతో పటాచుకర్ గాని అభివృద్ధి చెందిన చేసినందుకు మహిపాలన్న కోటేయాలి మహిపాలన్నకు తొమ్మిది సంవత్సరాల కాలంలో పెండింగ్ ఉన్న పద్దెనిమిది బ్రిడ్జ్లను కంప్లీట్ చేసినందుకు మైపాలన కోటేయాలి మరి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పటాం వర్గంలో నూట డెబ్బై గుళ్ళను నిర్మాణం చేసినందుకు మైపాలన కోటేయాలి పటాంచిన వర్గంలో ముస్లింలకు కావాల్సిన ఈద్గాలు కానీ ఆషర్ ఖానాలు కానీ దర్గాలు కానీ శ్మశాన వాటికల కాంపౌండ్ వాళ్ళు కానీ నిర్మించినందుకు రెడ్డి కోటేయాలి క్రిస్టియన్లకు కావాల్సిన చర్చిలు నిర్మించినందుకు మైపాల రెడ్డి గారి కోటేయాలి దాంతోపాటు ఎన్నో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక డిగ్రీ కళాశాల పెద్ద ఎత్తున పటాచోరు నడిబొడ్డున మీరు చూడండి ఒక సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన కార్పొరేట్ కాలేజ్కి దీటైనటువంటి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ నిర్మించినందుకు మహిపాలన్నకు ఓటేయాలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో హై స్కూల్ భవనాలు నిర్మించినందుకు పంచాయతీ భవనాలు నిర్మించినందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చినందుకు ప్రతి వికలాంగుడుకు సొంత నిధులతో త్రీ వీలర్ అంటే స్కూటీ వాహనాలు ఇచ్చినందుకు ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది మహిపాలన్నకి ఎందుకు కోటేయాలనేది మైపాలనకు ఎందుకు ఓటయ్యోదో ప్రతిపక్షాల దగ్గర ఒక సమాధానం ఉందా ఏదైనా అంటే ఆడరాక పాత గజాలంటే కబ్జాలు చేసి కబ్జాలు చేసింది అని తప్ప మహిపాల్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి ఒక సమాధానం చెప్పను అని ప్రతిపక్షాలు మేము మంద చెప్తాం ఎందుకు ఎందుకోటేయాలి ఈరోజు యువతను ప్రోత్సహించి ఈరోజు పడాంచో నడిబొడ్డున ఏడున్నర కోట్ల రూపాయలతో మైత్రి క్రీడా మాందోళన అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు పార్టీ సమీపంలో ఎస్వీఆర్ హాల్ పక్కనే ఐదు ఎకరాలలో స్టేడియం నిర్మాణానికి ఈరోజు భూమి సేకరించడం జరిగింది ఈరోజు జిన్నారం మండలంలో ఐదు ఎకరాలలో మినీ స్టేడియం నిర్మాణించడానికి మహిపాల్ రెడ్డి గారు కృషి చేస్తారు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు ట్రైనింగ్ పెట్టి ఎంతో మంది యువకులకు కానిస్టేబుల్గా ఎస్ఓలుగా ఉద్యోగ అవకాశాలు రావడానికి కృషి చేసి రెండు సార్లు పోలీస్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి కోట్ల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టినందుకు మైపాల్ రెడ్డి గారు కోటేయాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్న చాలా వంద కారణాలు చెప్తాము ఎందుకు ఎందుకోటేయాలని చెప్పేసి ప్రజలు అందుకే ఆలోచించాలి ప్రజలు గమనించాలి ఈరోజు పటాన్ చో గారికి అభివృద్ధి కావాలి మన అభివృద్ధి కొనసాగాలి మన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఖచ్చితంగా మహిపాలన్న గారు గెలవాలి కాబట్టి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా మాత్రం చెప్తున్నారు అన్న ఏదో మేము పార్టీ అట్లా ఉన్నాం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నాం ఖచ్చితంగా మాకు గుట్ట అభిమానం ఉంది మేము కూడా కారు గుర్తుకోవచ్చు వస్తున్నాం మాకు గుట్ట రైతు బంధు పడుతుంది అంటారు మాకు ఒక ఒక వ్యక్తి అన్నాడు నాకు అన్న మా కుటుంబంలో ఐదు ఐదుగురు లబ్ధి పొందినామా అన్న టీఆర్ఎస్ వల్ల మాకు రైతు బంధు వస్తుంది మా ఇంట్లో వికలాంగ పిషన్ వస్తుంది మా ఇంటికి మహిపాలన్ నగర్ లక్షా ముప్పై వేల స్కూటీ మేము కాంగ్రెస్ పార్టీ తెలుసు కూడా మాకు స్కూటీ ఇవ్వడం జరిగింది పార్టీకి సంబంధం లేకుండా ఆ విశ్వాసాన్ని నేను ఎట్లా మర్చిపోతా అన్న నా ఇంట్లో పది ఓట్లు నేను పది ఓట్లు ఖచ్చితంగా కార్ గుర్తు అంటే కాంగ్రెస్ నాయకుడు చెప్తున్న మాటలు చెప్తాను ఇట్లా ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కూడా మహిపాల్ రెడ్డి గారిని ఆదరిస్తారు ప్రజలు అభిమానిస్తారు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే సంక్షేమ పథకాలు అందలేదో లేకపోతే ఎవరికైనా సంక్షేమ పథకాలు రాను వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మైనారిటీ బంధు కానీ ఈరోజు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి సంక్షేమ పథకం మీ వరకు చేరే వరకు మేము వారదులుగా పనిచేస్తాం ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుపై ఓటేసి మహిపాలన గారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం సో ఇదే ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీకి అసలు ఓట్లే పడవు బీఎస్పీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజలందరూ గూడెం మహిపాల్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పి ఇక్కడున్న మెరాజ్ ఖాన్తో పాటు ఇక్కడున్న యువనాయకులంతా స్పష్టం చేస్తున్నారు ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది నాలుగో తేదీన మనల్ని కలవమంటూ ఉన్నారు గూ మైపాల్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మన అందరికీ దావత్ కూడా ఇస్తానని చెప్పి మెరాజ్ ఖాన్ హామీ ఇస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చేరు నియోజకవర్గం నుంచి